గురుగారు మీకు ఉత్తరం వచ్చింది ఏమైంది గురుగారు ఏమటా ఉత్తరం ఏమి అనుకోకండి ఆరు నెలలు తపస్సు కన్నారు సరే కానీ ఆరు నెలలు మీరు ఇంటి పట్టనే ఉంటానన్నారు కదా ఇంటి పట్టన ఉండే ఆరు నెలలు ఏదైనా ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుంది అయ్యా నా పేరు అయ్యల సోమయాజుల సూర్య గణపతి శాస్త్రి మాది కలువరాయి గ్రామం ఈ పాఠశాలలో సంస్కృత పండితుని అవసరం ఉందని తెలుసుకొని వచ్చా భీముని భార్య అయిన హిడింబ వేసవి తీవ్రత చేత పీడింపబడి తన మామగారైన వాయుదేవుని కోరుకొని స్తనవస్త్రాన్ని పరిత్యజించినది సరిపోయినది కానీ హిడింబియే ఎలా ద్రౌపది కారాదా భీముడు వాయుపుత్రుడు హిడింబకు మామగారు వాయుదేవుడు ఒక్కడే ద్రౌపది విషయం అట్లు కాదు ద్రౌపది కేవలము భీమునకు మాత్రమే భార్య కాదు పాండవుల ఐదుగురకు భార్య కనుక వాయుదేవుడు ఒక్కడే ఆమెకు మామగారు కాదు సరే మరొక సమస్య వత్సరస్త్యై కదా గౌరీపతి వక్త్రం నపశ్యతి పార్వతీదేవి సంవత్సరంలో ఒకరోజు తన భర్త అయిన పరమేశ్వరుని ముఖమును చూడదు ఇంతేనా వినండి మరి చతుర్థ్యాం భాద్రపద శుక్లస్య చంద్రదర్శన శంకయా వత్సరస్యైకదా గౌరీపతి వక్త్రం నపశ్యతి పరమేశ్వరుని జటాజూటంలో చంద్రుడు ఉంటాడు భాద్రపద శుక్ల చతుర్థి అంటే వినాయక చవితి నాడు చంద్రుని చూచిన నీలాపనిందలు కలుగును కనుక పార్వతీదేవి ఆనాడు పతి శిరస్సున ఉన్న చంద్రుడు కనిపిస్తాడేమోననే అనుమానంతో ఆయన ముఖాన్ని సంవత్సరంలో ఒక్కనాడు ఆనాడు చూడదు మరొకటి అందించండి ఆలస్యమెందుకు అందుకోండి మరి సూర్య శశాంకేన సమం వినిష్టః అమావాస్య కాదు సుమా రాహు స్త్రీ కోణే చ గురుస్తృతీయే కళత్రభావే చ ధరాతనూజః లగ్నే చ కోష్ఠే యది బాలక స్యాత్ సూర్య శశాంకేన సమం వినష్టః పంచమ నవమ స్థానాలలో ఒకదానిలో రాహు మూడవ స్థానంలో గురువు కళత్ర స్థానంలో కుజుడు ఉండగా జన్మించిన బాలునికి లగ్నంలో సూర్యచంద్రులున్నా అరిష్టము తప్పదు ఓహో గణపతి గారు లెస్స పలికితిరి బడిబడి బాగున్నది జ్యోతిష్య శాస్త్ర పాండిత్యము కూడా వెల్లడైనది అప్పుడే ఏమైనది ఇదిగో మరొక సమస్య పిపీలికా చుంబతి చంద్రమండలం సతీవియోగేన విషణ్ణ చేతసః ప్రభో సయానస్య హిమాలయే గిరౌ శివస్య చూడాకలితం సుధాశయా
పిపీలికా చుంబతి చంద్రమండలం. దక్షయజ్ఞంలో సతీదేవిని కోల్పోయి మనసు విషన్నమైన పరమేశ్వరుడు హిమాలయంపై పడుకుని ఉండగా ఆయన శిరస్సుపైనున్న చంద్రునిలో అమృతమున్నది కనుక దానిని చవిచూడాలనే ఆశతో చీమలు ఆ చంద్రమండలాన్ని చుంబించాయి. కవిత్వ పరీక్ష అయినది. ఇక వ్యాఖ్యాన పటమును చూచదముగాక. ఇదిగో కావ్య ప్రకాశమందలి శ్లోకము వ్యాఖ్యానింపు. స్తుమహకం వామాక్షి క్షణమపి వినాయం నరమసే విలేభేకః ప్రాణాన్ రణమఖముఖేయం మృగయసే. సులగ్నే కో జాతః శశిముఖియ మాలింగసి బలాత్ తపః శ్రీ కశేష మదనన గిరిజాయసి తుయం. ఇది రసాభాసము. ఈ శ్లోకములోని నాలుగు పాదములలో ఒక సుందరి భర్తతో కలయుట, వెతకుట, కౌగిలించుట, ధ్యానించుట అనే నాలుగు పనులు చేసినట్లు వర్ణింపబడినది. కాని ప్రతి పాదములో యం అని వినియోగించుట వలన ఆ పురుషుడొక్కడే కాదని తెలియచున్నది. సర్వేషాం గ్రమతావత్ హాగుమోయి నీ వాణి తొట్రుపడినది. సర్వాసాం అనుటకు బదులుగా సర్వేషాం అనినావు. అనవద్యే ననుపద్యే గద్యే హృద్యే పితే స్కలతి వాణీ తత్కిం త్రిభువన సారా తారా నారాధితా. నిర్దుష్టమైన పద్యములో హృద్యమైన గద్యములో నీ వాక్కు తప్పినది. ఏమి, నీవు త్రిభువన శ్రేష్ఠ అయిన తారను ఆరాధించలేదా? నీవు త్రిభువన శ్రేష్ఠ అయిన తారను ఆరాధించలేదా? నీవు త్రిభువన శ్రేష్ఠ అయిన తారను ఆరాధించలేదా? గంటసేపటి నుంచి గంగా ప్రవాహ సదృశమైన వాక్కుతో, రసికజన మనోభిరామమైన వ్యాఖ్యాన వైభవముతో ప్రసంగించుటకు అభినందించక స్వల్ప దోషమునకే నా వాక్ ప్రవాహము నాపి ఆక్షేపించినావు. ఇతరులను ఆక్షేపించుటకు ముందు నీ వాక్కును సరిచూసుకునవలదా? నీ వాక్కునకేమైనది? నీ ఆక్షేపణమున సారస్తారా అనుటకు బదులుగా సారాతారా అనినావేమి? సుధాం హసంతి మధుచాక్షిపంతి యశోహరంతి దయితాధరస్య నతేలమాస్యం కవితా కరోతి నోపాస్యతే కిం దయితార్థదేహ. అమృతమును పరిహసించునది, మధువును ఆక్షేపించునది, ప్రేయసి పెదవి తీపి కీర్తిని హరించునది అయిన కవిత్వమున నీ వదనమును అలంకరించలేదేమి? నీవు కాంతార్థదేహుడైన పరమేశ్వరుని ఆరాధింపలేదా? జ్యోతిరింగణ నకిన్ను మన్యసే యత్వమేవ తిమిరేషు లక్ష్యసే. ఓ మిణుగురు పురుగా, నీవు చీకటిలోనే కాని వెలుగులో ప్రకాశింపలేవు. దోష ప్రదర్శనములనే నీ పాండిత్యము, కాని స్వీయము కాదు. కిన్ను దీప భవనే విభాససే వాయునా బహిరహో విధూయసే.
ఓ దీపమా, నీవు ఇంటిలోననే కాని బయట గాలిలో నిలవలేవు. సభలలో నీ పాండిత్యము నిలవజాలదు. ఉచ్చై కుంజరమాకాశి బృంహితాని మదోద్దతః కుంభికుంభామిషాహారీ సేతే సంప్రతి కేసరీ. ఓ కుంజరమా, మదముతో గర్వించి ఘీంకరించుచుంటివి. ఏనుగుల కుంభస్థలములను చీల్చి మాంసమును హరించు సింహమిప్పుడు శయనించియున్నది. మరలా దోషమే. కర్మధారయ సమాసమున హారీ అనుట తగ. కుంభి కుంభామిషాహార అని పాటుటకు బదులుగా ప్రాస కోసమే పాటలు పడితివి. అంబికాదత్త వినుము. సమాసీనో రసాలే చేత్ మౌనమావహమౌకలే లోకః కరోతు సత్కారం మత్వా త్వామపి కోకిలం. ఓ కాకమా, నీవు మామిడి చెట్టు నెక్కి కూర్చుండదలచినచో మౌనముగా నుండు. నిన్ను కూడా కోకిల అనుకొని సత్కరించు. అంతే కాదు అంబికాదత్త, అపుష్టాచూతలతికా విపన్నాసా సరోజినీ హేమంతే హంత రోలంబనిరాలంబక్వమోదసే. ఓ తుమ్మెదా, మామిడి పుష్పించలేదు, కమలము నశించాను, హేమంతకాలమంతయు ఆశ్రయమే లేక నీవెక్కడ సుఖింపగలవు. నా భార్య సరోజిని గతించినది, రెండవ భార్య ఇంకనూ పుష్పవతి కాలేదు. ఈ రహస్యము ఇతనికెట్టు తెలిసినది? ఇతడెవరో సిద్ధుడైన కవి. గణపతి శాస్త్రి గారు, సభాసదులారా, ఈ గణపతి శాస్త్రి గారు మహాకవి అనుటలో సందేహము లేదు. ఈ పరిషత్ అనుమతితో ఈతనికి కావ్యకంఠ బిరుదాన్ని ప్రకటించుచున్నాను. గణపతి శాస్త్రి గారు, ప్రాచీనులైన కాళిదాసాదులు ఎట్టి కీర్తిని పొందారు, అట్టి కీర్తిని మీరు సాధించినారు. ఇక్కడి సత్పురుషులు మీకు ప్రకటించిన కావ్యకంఠ బిరుదముతో మీరు ప్రకాశింతురుగా. సభాసదులారా, కావ్యకంఠ శ్రీ అయ్యల సోమయాజుల సూర్య గణపతి శాస్త్రి గారికి జయము పలికెదవుగాక. జయము 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 జయము. కావ్యకంఠునకు జయము జయము. కావ్యకంఠునకు జయము జయము. కావ్యకంఠునకు జయము జయము. కావ్యకంఠునకు జయము జయము. జయము 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 జయము.
శుభము 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 అమర వాణికి జయము జయము త్రయీ విద్యకు శుభము శుభము మంత్ర సిద్ధునకు శుభము శుభము కావ్య కంఠునకు జయము జయము కావ్య కంఠునకు జయము జయము కావ్య కంఠునకు జయము జయము అమరవాణికి జయము జయము త్రయీ విద్యకు శుభము శుభము పుట్టువు పలుకులోని పుట్టతేనియ తీయదరము పుట్టువు పలుకులోని పుట్టతేనియ తీయదరము ప్రతిఫలించెను నీదు వాక్కున కావ్య కంఠ నీకు జయము ప్రతిఫలించెను నీదు వాక్కున కావ్య కంఠ నీకు జయము అమరవాణికి జయము జయము త్రయీ విద్యకు శుభము శుభము అమరవాణికి జయము జయము త్రయీ విద్యకు శుభము శుభము మార్గము తిరిగి నిలిపిన వ్యాసదేవుని పలుకులోని భావబలము ఆర్ష మార్గము తిరిగి నిలిపిన వ్యాసదేవుని పలుకులోని భావబలము ప్రతిఫలించెను నీదు వాక్కున కావ్య కంఠ నీకు జయము ప్రతిఫలించెను నీదు వాక్కున కావ్య కంఠ నీకు జయము అమరవాణికి జయము జయము త్రయీ విద్యకు శుభము శుభము అమరవాణికి జయము జయము త్రయీ విద్యకు శుభము శుభము రాగల కావ్య గరిమా ధర్మ మహిమా పూర్వ కవులకు సాటి రాగల కావ్య గరిమా ధర్మ మహిమా ప్రోది చేసి పలికినట్టి కావ్య కంఠ నీకు జయము ప్రోది చేసి పలికినట్టి కావ్య కంఠ నీకు జయము అమరవాణికి జయము 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 త్రయీ విద్యకు
శుభము 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 అమర వాణికి జయము జయము త్రయీ విద్యకు శుభము శుభము మంత్ర సిద్ధునకు శుభము శుభము కావ్యకంఠునకు జయము జయము కావ్యకంఠునకు జయము జయము కావ్యకంఠునకు జయము జయము అమరవాణికి జయము జయము త్రయీ విద్యకు శుభము శుభము స్వామి చంద్రశేఖర కరుణించావా తండ్రి, నీ స్మరణమే సకల పాపహరం. కాశీ విశ్వనాథ దర్శనం జన్మ జన్మాంతర పుణ్య పాపఫల విశేషం. పాప వినాశిని, పుణ్యప్రదాయిని, ఇహపర భోగభాగ్య ప్రదాయిని.